అమ్మా కొంచెం అన్నం తినమ్మా. వద్దురా నాకొద్దు. రెండు రోజులు అవుతుందమ్మా అన్నం తిని. కొంచెం తినమ్మా. మీ అక్క ఉన్నప్పుడు ఎంత కలగా ఉండేదిరా ఇల్లు. తనతో పాటే కలంతా తీసుకుపోయింది. అందుకని అన్నం తినకుండా ఉంటే చనిపోయిన అక్క తిరిగి వస్తుందా చెప్పమ్మా. అక్క చనిపోయిందని కొంచెం కూడా బాధ లేదారా నీకు? నీకన్నా ఎక్కువ బాధపడుతున్నానమ్మా. ఇలా అన్నం తినకుండా ఏడుస్తుంటే అక్క తిరిగి వస్తుందా చెప్పు. బ్రతికినంత కాలం ఏడుస్తూనే ఉంటానమ్మా. ఇవాళ పొద్దున్న వచ్చాను సుకన్య. ఏమైపోయావో, ఎలా ఉన్నావో, ఎన్నిసార్లు తలుచుకున్నానో తెలుసా? ఏడేంటి ఎట పోతున్నాడు? అరే సంతోష, యాడికి పోతున్నారా? తప్పపోయి నీకు స్వప్ప మళ్ళ గోయించలేగానే ముందు నేను చెప్పేదాని రా. ఏంటో చెప్పు. ఆ గుట్ట పైన శివాలయం ఉంది తెలుసు కదా? తెలుసు. అక్కడ ఇందాకే రెండు పక్షులను చూశాను రా. అది నాకెందుకు చెప్తాను? అవి అట్టాంటి ఇట్టాంటి పక్షులు కాదురే, ప్రేమ పక్షులు. ఒకటేమో మీ అక్క, ఇంకోటేమో ఆ రాజుగాడు రే. రాజు, నీకు చెప్పాలనిపిస్తోంది. నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయావు. ఒక్కసారా నా గుర్తొచ్చానా నీకు? ఏంటి సుకన్య అలా మాట్లాడుతున్నావు? నువ్వు నా పక్కన లేకపోతే మనసుకి ఏదో తెలియని లోటుగా ఉంటుంది. నీకోసమే కదా ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు ఈ విషయం నాకెందుకు చెప్తున్నావు? ఇవే నీకు కాకుండా ఊర్లో వాళ్ళకి చెప్పాలి అంటే. పొద్దు పొద్దునే తాగేసి వచ్చినావా? ఏంది నా తలకాయ తింటున్నావు? అరే తగ్గరు, నీ కోపం నా మీద కాదు కానీ ముందు ఆ పక్షుల సంగతి చూడుబో. ఒరే సంతోష, ఊర్లో రాబందులు కూడా ఉన్నాయనైనా పక్షులు జాగ్రత్త. నాకేదో చెప్తా అన్నావు. సీతాకు ఒక చిలుక ఒకరోజు పుట్టి అదే రోజు చనిపోతుందన్న. కానీ అది బతికే 24 గంటల్లో తన జత కోసమే వెతికేదంట. అలా 24 సంవత్సరాల నుండి నీకోసమే ఆలోచిస్తూనే ఉన్నా. అరే తగ్గరు, నీ కోపం నా మీద కాదు కానీ ముందు ఆ పక్షుల సంగతి చూడుబో. నేను నీకు ఒక మాట చెప్పాలి. అచో అక్క, ఎప్పుడొచ్చావో, నాకన్నా అక్క ఎక్కువ అయిపోయిందా? ఈడింత ఆవేశంగా వెళ్ళాడంటే ఆ రాజుగాడికి 3 నెట్టే అయినా. రోజుకు ఊర్లో ఒకని గెలకపోతే నాకు మనసు ప్రశాంతంగా ఉండదు.
అవును, మేము ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసురా? అదే, అదో పెద్ద కథలే. ఆ తాగుబోతు చచ్చినాడు, మీరు ఇక్కడ ఉన్నారని వాగెళ్ళి వాడి ముందు ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఇక్కడికి వచ్చా. అవును, మీరు ఇక్కడికి రావడం ఇంకెవరన్నా చూసారా? లేదే, ఎవరు చూడలేదే. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే బావా, టైం అవుతుంది, సొప్పకు వెళ్ళాలి. సరే అక్క, తొందరగా ఇంటికి వెళ్ళిపో, అమ్మ ఒకటే ఉంది. సరే బావా. అవును, ఇందాక నాకేదో చెప్పాలన్నా. సుకన్య, మనం ఈ ఊరి నుండి దూరంగా వెళ్ళిపోదాం. మన పెద్దలు మన ప్రేమను అంగీకరించరు. నీకేమన్నా పిచ్చా రాజు? ఇంకా కులము మతమో ఆలోచిస్తున్నావు. మన ప్రేమని ఎవ్వరూ ఆపరు, ఎవ్వరూ అడ్డు చెప్పరు. అది కాదు సుకన్య. ఛా, ఆపరాజు, ఇంకేం చెప్పద్దు. అయినా ఇందాక తమ్ముడు వచ్చి చెప్పాడు కదా, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, రేపు కలుద్దాం. రేపు మనం ఇక్కడే కలుద్దాం. నీకు విషయం చెప్పాలి, మర్చిపోకుండారా? మంచినీళ్ళు అడిగితే అంటోలమ్మంటారు, చెరిసేదానికి ఏ అంటూ లేదంటారు, ఊరికేమో గొప్పలు అంటారు. పోపో పోరా, నీ అదృష్టం పోయారా? సుకన్య, ఏమైందప్పా? ఇంకా రాలేదు. సుకన్య, సుకన్య, ఏమైంది సుకన్య? సుకన్య, ఏ సుకన్య, సుకన్య, ఏమైంది సుకన్య? సుకన్య, సుకన్య, అవే అట్టాంటి టాట్ పక్షులు కాదు రే, రామ పక్షులు. మీ అక్క ఆ రాజు గారి ఊర్లో రామందులు కూడా ఉన్నానైనా, పక్షులు జాగ్రత్త. పోపో పోరా, నీ అదృష్టం పోయారా? భయపడేవా? కాదు, ఈ మందు నా పదవి లాంటిది, ఈ సోడా నా పరువు లాంటిది, ఈ నీళ్లు నా కులం లాంటిది. ఈ మూడు కలిస్తేనే నేను. బా, నీ నాయన కదా బాబా. ఈ మూడిట్లో ఏది తక్కువైనా నేను నేనే కాదు. ఎలా?
నీకు నా కొడుకే కావాల్సి వచ్చిందే? అయ్యగారు నన్ను వదిలేయండి, అయ్యగారు నన్ను వదిలేయండి. అయ్యగారు నేను రాజకీయంలో ఎంతో మందిని తొక్కి ఈ స్థాయికి వచ్చానే, అలాంటిది నా కొడుకునే గద్దలాగా తనుకోబోను చూస్తున్నావా? నీలాంటోళ్ళు నా గుమ్మం బయట ఉండాలే, అలాంటిది నా గుమ్మం తొక్కాలని చూస్తావా? చావే చావు చావు. నా పరువు నెగ్గింది, నీ ప్రేమ ఓడింది. ఏదిరా నా గ్లాసు. రేయ్ ఎవర్రా నా గ్లాస్ ఎత్తుకుంది? రేయ్ ఎక్కడ్రా నా గ్లాసు? రేయ్ నా గ్లాస్ ఎవరు ఎత్తుకుంది చెప్పండి రా. రేయ్ ఎవర్రా నా గ్లాస్ ఎత్తుకుంది? అబ్బా రే ఎవర్రా రే రే ఎవర్రా? అబ్బా రాబావా, నీ కన్న తండ్రిని ఆలోచించద్దు. నా తండ్రి ఉండి నా సుకన్యను చంపుతావా? భామతి పదరా పోదాం. అవును బావా, మీ నాన్నే హంతకుడని నువ్వెలా కనిపెట్టావు?